హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చికెన్ ఫ్రైని చాలా తక్కువ మసాలా పెట్టి చాలా టేస్టీగా ప్రిపేర్ చేద్దాం ఈ చికెన్ వేపుడిని రైస్లో కలిపి తీసుకోవడానికైనా చాలా బాగుంటుంది లేదంటే ఇలా ఫ్రై చేసినప్పుడు పక్కన పప్పు సాంబార్ ఇలాంటివి చేసుకొని ఈ చికెన్ ఫ్రైతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నేను ఒక కేజీ వరకు చికెన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి తీసుకుంటున్నాను ఈ చికెన్ని ఉప్పు మరియు నిమ్మరసంతో క్లీన్ చేశానండి నెక్స్ట్ కొంచెం పసుపుని అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసాను అలాగే కారంని కూడా తీసుకుంటున్నానండి ఇక్కడ నేను మంట తక్కువ ఉన్న కారాన్ని తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తున్నాను మీ రుచికి తగ్గట్టుగా ఇలా కారంని తీసుకొని ఇప్పుడు ఈ ఉప్పు కారం పసుపు అంతా కూడా చికెన్ ముక్కలకి మంచిగా పట్టించాలండి ఇలా పట్టించిన తర్వాత మూత పెట్టి ఒక అర్ధ గంట పాటు పక్కన పెట్టేస్తున్నాను ఒకవేళ మ్యారినేట్ చేయడానికి టైం లేకపోతే వెంటనేనైనా కూడా మనం వేపుడు చేసేయచ్చండి నెక్స్ట్ ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఒక స్పూన్ వరకు ధనియాలని ఒక స్పూన్ వరకు జీడిపప్పుని నెక్స్ట్ కొంచెం అనాస పువ్వుని అలాగే కొంచెం దాల్చిన చెక్కని మూడు యాలకులని అలాగే మూడు వరకు లవంగాలని కొంచెం మిరియాలని వేసేసాను నెక్స్ట్ కొంచెం జీలకర్రని కూడా వేసేసి వీటిని మెత్తగా బ్లెండ్ చేశానండి ఈ మసాలా పొడిని పక్కన పెట్టేసి స్టవ్ మీద మందంగా ఉండే ఒక కడాయిని పెట్టేశాను తగినంత నూనెను కూడా వేసేసాను ఇక్కడ నూనె కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఫ్రైకి నూనె మంచిగా వేడైన తర్వాత రెండు పెద్ద సైజు ఉండే ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఉల్లి ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేశాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసాను ఇదంతా కూడా ఇలా మంచిగా కలిపేసేయాలి ఒక్క రెండు నిమిషాల పాటు ఉల్లి ముక్కల్ని మంచిగా మగ్గే వరకు ఇలా కలిపేసేయాలండి తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఆ చికెన్ ముక్కల్ని కూడా వేస్తున్నాను ఇక్కడ నేను చికెన్ ముక్కలని మీడియం సైజు ఉండేటట్లు తీసుకున్నానండి కావాలంటే కాస్త చిన్నగా ఆయన తీసుకోవచ్చు ఈ చికెన్ అంతా కూడా చక్కగా ఇలా కలిపేసి ఒక్క పది పదిహేను నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మంచిగా కుక్ చేయాలండి ఇక్కడ చూడండి పదిహేను నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను నీళ్ళంతా కూడా ఇలా చికెన్లో మంచిగా ఊరుంటాయి కదా చికెన్లో ఊరిన నీళ్ళంతా కూడా ఇగిరిపోవాలండి అప్పటి వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టకుండానే ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది నెక్స్ట్ చూడండి ఇంకొక పది పదిహేను నిమిషాల పాటు అలానే కుక్ చేస్తే ఇలా ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది ఈ చికెన్ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉండాలి అంటే మనం క్లీన్ చేసేటప్పుడు నిమ్మరసంని యాడ్ చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు చికెన్ పీసెస్ అనేవి విడిపోకుండా ఏ పీస్ కాపీస్ ఇలా మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి నెక్స్ట్ మనం ఇందులోకి ఒక మసాలాని ప్రిపేర్ చేసాం కదండీ ఆ మసాలాలోకి నేను జీడిపప్పుల్ని వేసాను ఒకవేళ జీడిపప్పు లేకపోతే కొబ్బరి ముక్కలైనా వేసేయొచ్చు ఇక్కడ పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మూడు వరకు పచ్చిమిర్చిని అలాగే మూడు రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసాను కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్ ఫ్రైలో చాలా బాగుంటుందండి ఇన్ కేస్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కరివేపాకు అలాగే ఈ గ్రీన్ చిల్లీస్ అనేవి ఇలా మంచిగా కలిసే విధంగా ఇలా కలిపేసేయాలి ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు చికెన్ ముక్కలు అనేవి మంచిగా రంగు మారుతున్నాయి కదండి ఈ టైంలో గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మరొక పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇక్కడ చూడండి ఇలా మంచిగా రంగు మారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పొడి ఉంది కదా ఆ మసాలా పొడిని కూడా ఇప్పుడు వేసేయాలండి ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్న చికెన్ ఫ్రై టేస్ట్ అంతా కూడా మనం ముందుగా తయారు చేసి పెట్టిన మసాలా పొడిలోనే ఉందండి ఈ మసాలా పొడి వల్ల చికెన్ ఫ్రైకి మంచి అరోమా వస్తుంది ఇలా మసాలా పెట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ మసాలా పొడి అంతా కూడా చికెన్ ముక్కలకి ఇలా మంచిగా కలిపేయాలి మసాలా పొడి వేసిన తర్వాత చికెన్ ఫ్రైని ఎక్కువగా కూడా ఫ్రై చేయని అవసరం లేదండి ఒక్క ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఈ చికెన్ ముక్కలని ఒకసారి మనం సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకుందాం చూశారు కదండీ చక్కటి అరుమాతో చాలా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఇదే ప్రాసెస్తో ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్